सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परम ब्रह्मा तस्मै श्री। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। अंजनानंदनम वीरम जानकी शोकनाशनम कपीशमक्षहंतारम वंदे लंका भयंकरम। हरिओम। श्रीमद् रामायणम अयोध्याकांडम 110వ సర్గ। భరతుడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు శ్రీరాముని, రాజ్యం నీదే అన్న, నువ్వే వచ్చి తీసుకొని పరిపాలించు। శ్రీరాముడు, నాన్నగారు నీకే ఇచ్చారు కాబట్టి నువ్వే పరిపాలించుకో అని ఆయన చెప్తూ ఉన్నాడు। రాజ్య అధికారం ఇస్తే ఎవరైనా వద్దంటారా? తెలివిలేని వాడు ఎవడు వద్దనడు। అవునా? ఎవరు కావాలంటారు? రాజ్యాధికారం ఎవరు కావాలని అంటారు? జ్ఞానం ఉన్నవాడు అధికారాలు కావాలని ఎప్పుడు అడగడు, అర్థమైందా? జీవితంలో పరిపూర్ణత కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అడ్డ మార్గాల్లో ఏది కావాలి అని కోరుకోరు। పరిపూర్ణత లేనివాడే, లోపల అసంతృప్తిని అనుభవించేటువంటి వాడే ఇంకా ఏదో కావాలి అని అనుకుంటాడు। ఎవరు ఏ విధంగా తీసుకునించినా ఉన్న నిజం ఇదే। ఎందుకంటే తెలిసి రాజ్యపాలన చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటిది, ఉన్నది ఉన్నట్లు నిర్వహించాలి అని అనుకుంటే। లేదండి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అధికారాలు వస్తాయి కదా, దాంతో అందరినీ బెదిరించవచ్చు, హాయిగా సెల్యూట్ కొట్టుకోవచ్చు, కొట్టించుకోవచ్చు అందరితో, మరి ఇంకేదో అనుభవించవచ్చు అనుకున్నప్పుడు ప్రాకులు ఆడడం అనేటువంటిది ఉంటుంది। లేదా ధర్మబద్ధంగా పరిపాలించాలి అనుకుంటే చాలా కష్టమే, పైగా ఇదిగో ధర్మబద్ధంగా రావాల్సినటువంటిది అన్న నీకే, అది నాకు కాదు, మా అమ్మ అజ్ఞానంతో కోరుకుంది, నేను అందులో పడిపోదలుచుకోలేదు। లేదు లేదయ్యా, నాన్నగారు నీకే ఇచ్చేశారని చెప్పేశారు కాబట్టి అది నేను ఇప్పుడు స్వీకరించను అని రాముడు చెప్పి వశిష్ఠుల వారు వచ్చారు మధ్యలో। ఆయన ఇద్దరికీ నచ్చ చెప్తూ ఉన్నాడు, నచ్చ చెప్తూ ధర్మబద్ధంగా పెద్ద కుమారుడికే రావాలి, పెద్ద కుమారుడు గుటివాడైతేను అంగవైకల్యం, అది కళ్ళలో కావచ్చు, చెవులలో కావచ్చు, కాళ్ళు చేతుల్లో కావచ్చు, లేదా మానసికంగా కూడా అంగవైకల్యం అనేటువంటిది ఉంటే అర్హుడు కాడు।
కానీ ఇక్కడ రాముడు సాక్షాత్తు ఈ భూమి మీద ఆయన సమానమైన వాడు ఎవడు లేడు, అంత గొప్పవాడు ఆయన. కాబట్టి ఇదిగో ఆయన అన్నిటికీ అర్హుడే, కాబట్టి నేను స్వీకరించనండి. వశిష్ఠుల వారు అయ్యా స్వీకరించవచ్చు అని చెప్తున్నాడు. ఇదిగో సృష్టి ఆరంభం నుండి పెద్ద కుమారుడికే వస్తూ ఉంది రాజ్యాధికారం. ఆయన వంశక్రమాన్ని చెబుతూ ఉన్నాడు. ఎవరు? వశిష్ఠుల వారు. సృష్టిలో మొట్టమొదట ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆయనయే విష్ణువుగా శివుడుగా ఉద్భవించాడు. విష్ణు నాభి నుండి బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడి నుండి ఎవరొచ్చారు? మరీచి అనే ఆయన వచ్చాడు. మరీచి కుమారుడు కశ్యపుడు అట. కశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడు కొడుకు వైవస్వతమనువు. సూర్యుడు కొడుకు ఆయన మొట్టమొదటి ప్రజాపతి. 14 మంది ప్రజాపతుల్లో ఈ వైవస్వతమనువు ఫస్ట్. ఆయనకు పుత్రుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకు కుమారుడట కుక్షి అని ఆయన పుట్టాడట. ఆ కుక్షి కుమారుడు వికుక్షి అని, వికుక్షి అని ఆయన. కుక్షి అంటే ఉదరము అని కూడా. దామోదర దామ ఉదర అంటారు. ఆ విధంగా ఈయన కూడా అందరినీ ధనవాళ్ళలాగా చూసుకున్నటువంటి వాడు అని ఏమన్నా పేరు పెట్టారేమో. ఆ విధంగా ఆ కుక్షికి కుమారుడు ఎవరయ్యా? ఈ కుక్షి. ఈ కుక్షి కుమారుడు విక్షుక్షు కుమారుడు బాణుడు అట. బాణుడి కుమారుడు అనరణ్యుడు. ఆయన యొక్క కుమారుడు ఉన్నాడే అనరణ్యునికి కుమారుడైనటువంటి వాడు ఎవరయ్యా? పృథు మహారాజు. పృథు కుమారుడు శిశంకుడు. ఆయన యొక్క కుమారుడే ఎవరు? త్రిశంకు యొక్క కుమారుడు. ఈ త్రిశంకు వేట ట్రై చేశాడు ఏది దేహంతోనో స్వర్గానికి వెళ్ళాలి అని, స్థూల దేహంతో. విశ్వామిత్రుడు పంపించాడు కానీ ఆయన పైకి వెళితే వాళ్ళు తన్నేశారు అక్కడ నుండి. మధ్యలో వేలాడుతున్నాడు తలకిందులుగా ఎవడు? త్రిశంకు అనేటువంటి ఆయన. ఓకే, ఆయన కుమారుడు త్రిశంకును కుమారుడు ఎవరయ్యా? దుందుమానుడు అట. దుందుమారుడు ఆయన యొక్క కుమారుడు యవనాశ్వడు. ఆయన కుమారుడే మాంధాత. మాంధాత సుతుడు సుసంధి అట. ఆయన కొడుకు ధ్రువసంధి. ఆయన కొడుకు ప్రసేనజిత్తు అట. ఆయన యొక్క కుమారుడు ఉన్నాడే సుసంధి కుమారుడు ధ్రువసంధి. ధ్రువసంధి కుమారుడు ప్రసేన చేతు. ఆయన యొక్క కుమారుడు భరతుడు, భరత చక్రవర్తి. ఆయన కుమారుడే అసితుడు. వాళ్ళ కుమారుడు ఉన్నాడే ఐహైలు అనేటువంటి వాళ్ళు పుట్టారట. ఆ తర్వాత తాళజంగులు, శిశుబిందువులు, ఇట్లాగా వరుసగా ఆయన వంశమంతా వస్తూ ఉంది. అయ్యా ఈ 110వ సర్గ చదవకుండా అవన్నీ తెలుస్తాయి. క్రమంగా రఘుమహారాజు తండ్రి భగీరథుడు, ఆయన తండ్రి దిలీపుడు, రఘుమహారాజు కొడుకు అజమహారాజు, అజమహారాజు కొడుకు దశరథ మహారాజు, దశరథ మహారాజు కుమారుడు రామచంద్రుడు.
ఇలాగా వచ్చిందయ్యా అక్కడ ఆది నుండి కూడా అందరూ పెద్ద కుమారుడే రాజ్యాన్ని స్వీకరించాడు, లేదా అంటే పెద్ద కుమారుడి కుమారుడు కూడా ఆయన ఎవరు సకల చక్రవర్తికి ఈ దిలీపుడికి తండ్రి అంశుమంతుడు, అంశుమంతుడు తండ్రి అసమంజసుడు, అసమంజసుడు తండ్రి సకర చక్రవర్తి, సకర చక్రవర్తి. అక్కడ చూసినా ఏమైంది అని అంటే సకర చక్రవర్తి కుమారుడు అసమంజసుడు ఉన్నాడే, ఆ పేర్లో ఎలా ఉందో ఆయన కూడా అలాంటి వాడేనట, అసమంజసుడు, సమంజసుడు కాదండి ఏది, దుర్మార్గుడు అవుతాడు. వాళ్ళ నాన్న రాజ్య బహిష్కరణ చేస్తాడు. అప్పటికే ఈ అసమంజసుడు కుమారుడు ఉన్నాడు, అంశుమంతుడు, మహాశక్తివంతుడు, మహాశక్తివంతుడు, ఆయన యువరాజుగా చేశాడు. అలాగ పెద్ద కుమారుడే రాజు అవుతూ ఉండడము అనేటువంటిది ఏదైతే ఉందో ధర్మం. పెద్ద కుమారుడికి ఇప్పుడు చంద్రవంశంలో చూస్తే భీష్ముడు రాజ్య స్వీకరణ చేయలేదు, ఆయనకు తమ్ముళ్ళు ఇద్దరు చిత్రాంగదుడు విచిత్రవీరుడు అని. చిత్రాంగదుడేమో పెళ్లి కాకముందే చచ్చిపోతాడు, విచిత్రవీరుడు పెళ్ళి అయిన తర్వాత చచ్చిపోతాడు, పిల్లలు లేరు. ఎనీహౌ ఏదో ఒక విధంగా కలిగింది. వాళ్ళకు ముగ్గురు కుమారులు వచ్చారు కదా, అంబిక అంబాలిక అనేటువంటి వాళ్ళకు కలిగినటువంటి వాళ్ళు ఎవరు, ధృతరాష్ట్రుడు పాండురాజు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి రాజ్య స్వీకరణ లేదు, పాండురాజే పాండురాజు రాజయ్యాడు. సో ఇక్కడ ఎవరికైనా అంగవైకల్యం ఉంటే రెండో వాడిని ఒప్పుకోవచ్చునేమో, కానీ లేదు అని అంటే మొదటివాడే రాజు కావాలి. కాబట్టి ఓ రామచంద్ర, మీ వంశంలో అందరూ పెద్ద కుమారులే రాజ్యస్వీకరణ చేశారు, కాబట్టి నువ్వు కూడా రాజ్యస్వీకరణ చేయవయ్యా, ఈయన తిరిగి చెప్పేశాడు. ఏమని, మా నాన్న భరతుడికి ఇచ్చాడు కాబట్టి చెప్పింది నిజమే, నూటికి నూరు పాళ్ళు, కానీ ఇక్కడ నాన్నగారు భరతుడికి ఇచ్చాడు కాబట్టి భరతుడే రాజ్యాధికారంలో ఉండాలయ్యా. ఏం చేస్తాడు ఇప్పుడు భరతుడు కూడా వినట్లేదు. ఇక్కడ భరతుడికి ధర్మబద్ధంగా రాలేదు అవునా, అధర్మబద్ధంగా వాళ్ళమ్మ మోసం చేసి కోరికలు కోరుకుంది. ఈయనేమైనా కోరుకున్నాడా? లేదు, తల్లి కోరుకుంది మోసంతో. కాబట్టి ఆ అపనిందలు నా మీద వద్దండి అని ఒక మాట అంటాడు. రెండో మాట ఏంటయ్యా, సమర్థుడు నువ్వుండగా నేను ఎందుకు చిత్రించాలి, రాజ్యపాలన సామాన్యం కాదయ్యా, దాంట్లో సుఖాలు అంటూ అస్సలు లేవయ్యా, భోగాలు ఉంటాయేమో కానీ సుఖవంతమైనది కాదు కదా. శక్తిహీనుడు రాజ్యాధికారం స్వీకరిస్తే రాజ్యం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది, సర్వనాశనం అవుతుంది. అసమర్థుడు స్వీకరిస్తే వాడికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి తుగలకలాగా అని అంటారు జనరల్గా, అలాగే వ్యవహరించాడు రా అంటే అధర్మబద్ధంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే సమాజం అంతా కూడా తప్పుదారి నడుస్తుంది. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు బాధలక్షణం అవుతారు, ఉత్తములైనటువంటి వాళ్ళకి బాధలు కలగడానికి అవకాశం ఉంటుంది, అధర్మాత్ములే ధర్మాత్ముల్ని బాధ పెడతారు, వాళ్ళు రెండు విధాల దెబ్బతినిపోవడానికి అవకాశం కాబట్టొద్దు. చివరికి భర్తలు ఏం చేస్తాడు, ఎలాగైనా సరే అనగా నొప్పించుకోవాలి అని ఆయన ఏం చేస్తాడు, ప్రాయోపవేశం చేస్తాను అని కూర్చుంటాడు. ఎదుగో దర్భాసనం వేసుకొని ఆచమన చేస్తాడు, నేను ఇట్లాగే చచ్చిపోతాను, ఆసనం మీద నుంచి లేకుండానే ఉపవాస దీక్ష అంటారు కదా, దాంతో నా దేహాన్ని నేను వదిలేస్తాను కానీ నేను స్వీకరించనయ్యా. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చినట్టే వశిష్ఠుల వారు సమాధానపరుస్తారు, అయ్యా నువ్వు నేను అందరం కూడా రాముడి మాట విని తీరాల్సిందే అంటాడు. రాముడు ఏం చెప్తున్నాడో అదే మనం అందరం విని తీరాల్సిందే. నీకు రాముడి మీద గౌరవం ఉంది కదా, రాముడు చెప్పింది చేసే ఇంకా ఏది తిరిగి లేదు ఇంకా. రాముడు దీనివలన దీని కొరకు ఆ నియమం పట్టుకున్నాడు కాబట్టి భరత నీకు మాకు అందరికి కూడా మంచిది,
రాముడు చెప్పినట్టు చెయ్యి అన్నమాట. ఏం చేయాలి ఇప్పుడు? తప్పలేదు. అయితే భరతుడు అంటాడు, రాజ్య అధికారిని నేను కాదు, ఎప్పటికీ నువ్వే అధికారి. అయితే నీ పాదుకలు నువ్వు పాదుకలకు పట్టాభిషేకం చేసి పాదుకలకు ప్రతినిధిగా ఏజెంట్గా నేను పనిచేస్తాను. రాజ్యాధికారాన్ని నువ్వు రాకపోయినా నీ పాదుకలు పరిపాలిస్తాయి, నీ పాదుకలే పరిపాలిస్తాయి. కాబట్టి రాజు పాదుకలే, నేను పాదుకలు ఉన్నాయంటే నువ్వు ఉన్నట్టే, అధికారి నువ్వే, బట్ నేను సేవకుడిగా పనిచేస్తాను, నాకు అవకాశం ఇవ్వు అని అంటూ సరే రాముడు ఒప్పుకొని పాదుకల్ని ఇచ్చేస్తాను. పాదుకలు పరిపాలన చేస్తాయా? పాదుకలు పరిపాలన చేస్తాయా? ఇక్కడ విషయం ఏంటి అని అంటే, బ్రహ్మాండం అంతా ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు మీరు పడుకొని కలగంటున్నారు అని అనుకోండి, కలకనే మీరే కల అంతా కూడా అయి ఉంటారు. కళ్ళు అనేక మంది కనిపిస్తారు కదా, వాళ్ళు వచ్చి మీకు కనిపించారా? వాళ్ళు వచ్చి కనిపించారా? మీ మనసే అన్ని రూపాలు దాల్చింది అవునా? దానికి ఏంటంటే మనసులో ఉన్న ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క రూపు దాల్చు. ఆలోచనకు రూపం ఉంటుందా? ఆలోచనకు రూపం ఉంటుందా? ఉంటుందా? అందు తప్పగా చెప్తున్నాను. ఉండు కళ్ళు మూసుకొని ఏదైనా ఒక ఆలోచన తెలుసుకుంటే రూపం కనిపిస్తుంది లేదో? కనిపిస్తుందా? కనిపించదా? కళ్ళు మూసుకొని రామ అంటే రాముడు రూపం కనిపించదు, కృష్ణ అంటే కృష్ణుడు రూపం కనిపించదు అవునా? ఇంత ఎందుకయ్యా? మీకు ఇష్టమైన ఒక పదార్థాన్ని తలుచుకోండి, ఆ రూపం కనిపిస్తుందా లేదా? ఇష్టమైన ఒక వస్తువును కల్పించుకోండి, నామం రూపం విడదీయ రానివి. నామం ఉన్నప్పుడు రూపం ఉంటుంది, రూపం గుర్తొస్తే నామం గుర్తొస్తుంది, నామం రూపం విడివిడిగా ఉండలేవు. సో కాబట్టి ఇక్కడ ఆలోచనే, ఆలోచనకు నామం రూపం రెండు ఉన్నాయి. బ్రహ్మాండం యావత్తు భగవంతుడే ఆలోచనే అండి. మీ కళ అంతా ఏంటి? మీ ఆలోచనలే. మీ ఆలోచనలు ఏం కదులుతున్నాయో అక్కడ రూపం కనిపిస్తాయి. సూక్ష్మంగా కనిపిస్తే కళ, స్థూలంగా కనిపిస్తే ప్రపంచం మెలకువా అని. ఆలోచనలు కట్టేసేయండి, ప్రపంచమే కనిపించదు. గాఢ నిద్రలో ఆలోచనలన్నీ ఆగిపోతాయిగా, కనిపిస్తుందా ప్రపంచం? ఏమీ కనిపించదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఒకే ఇష్టమైన నామాన్ని తలుచుకుని రామ 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 భగవద్ రూపం కనిపిస్తుంది. ఆలోచన ఆపేస్తే ఏ రూపం కనిపించదు. కాబట్టి ఆలోచనే రూపం. ఇక్కడ ప్రపంచంలో ఉన్న సర్వ జీవరాశులు భగవంతుడే. సమష్టి స్థాయిలో భగవంతుడి యొక్క ఆలోచనే బ్రహ్మాండం అంతా, విష్టి స్థాయిలో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనే ఆయన కనిపించే ప్రపంచం అంతా కూడా. ఎక్కడ ఆలోచనలను ఆపుతున్నాడు? ఆలోచనలు సగం సగం కనిపిస్తే కళ, పూర్తిగా కనిపిస్తే ప్రపంచం, అసలు కనిపించకపోతే గాఢ నిద్ర. ఆలోచన అనేది లేదు అంటే ప్రపంచమే లేదు. సమష్టిలోనైనా విష్టిలోనైనా ఇక్కడ చూసేవాడు ఒక్కడే భగవంతుడు. అందరిలో ఉండే అంత చూడబడేదంతా కేవలం ఆలోచనే, ఆలోచనే. దానికి ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఏ వ్యక్తి ఆలోచనలని పూర్తిగా నిగ్రహిస్తూ ఉన్నాడో అతను సాక్షాత్ పరమాత్మయే. మీరే
చేతనైతే ఆలోచన లాపేసి కూర్చోండి. ఆ కూర్చోన్న మీరు సాక్షాత్ పరమాత్మ. సమాధి స్థితి అని అన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏమిటయ్యా అని అంటే, అయితే ఆలోచన లాపితే పరమాత్మ ఎస్ బాగుంది, ఎస్ ట్రై చేయండి. ఆలోచన ఆగట్లేదు సామి, ఆలోచన ఆగట్లేదు. ఎందుకు ఆగట్లేదు? ఆలోచన ఎందుకు ఆగదు? పిల్లలు చాక్లెట్ కోసం దెబ్బలాడుతున్నాడు అనుకోండి, అరే నువ్వు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని చాక్లెట్ గురించి ఆలోచించకుండా ఉంటే చాక్లెట్ ఇచ్చేస్తా. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని చాక్లెట్ గురించి ఆలోచించకుండా ఉంటే చాక్లెట్ ఇచ్చేస్తాను అని అంటారు అని అనుకోండి, ఇప్పుడు ఆలోచిస్తాడు ఆలోచించరా? ఆలోచిస్తారా ఆలోచించరా? ఏమాలోచిస్తాడు? అదేమంటారు కనీసం చాక్లెట్ 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 చాక్లెట్. నువ్వు 5 నిమిషాలు ఆలోచించద్దు అని అంటే కనీసం 500 సార్లు ఆలోచిస్తాడు. అవునా? అది ఏంటి అంటే ఏది వద్దంటే అదే ఆలోచన వస్తుంది. అవునా? అలా కాదు, నువ్వు హనుమంతుడి గురించి ఆలోచన చేయి, చాక్లెట్ ఇస్తాడు, ట్రై చేస్తాడు సగం సార్లు అయినా ఇప్పుడు బిగించుకునేటట్టు ట్రై చేస్తాడు కదా, కనీసం సగం సమయమైనా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఏది వద్దంటే అదే కనిపిస్తుంది, ఏది కావాలంటే అదే కనిపిస్తుంది. దానికే దైవం మీద ఇష్టం పెరిగితే ప్రపంచం మీద ఇష్టం తగ్గుతుంది. దైవం మీద తెలిసి ఇష్టం పెరిగితే మనసు ఆగిపోతుంది. ఎందుకండి? ఎవరు దైవం? ఎవడ దైవాన్ని తలుసుకోవాలి అని అనుకుంటున్నాడో వాడు అసలైన దైవం వాడే. అర్థమైందా? శరీరం పైకి కనిపిస్తుంది, వెనకల ఆలోచన శరీరం ఉంది మనస్సు అనే, దాని వెనకల భగవంతుడే. ఈ భగవంతుడి ఆలోచనలు అద్దూరి శరీరం మీద నుండి ఈయన తొంగి చూస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి నిద్రలోకి వెళితే ప్రపంచం కనిపించదు, కళలు కనిపించవచ్చు. ఆ ఆలోచన కూడా ఆగాయా? కళ కూడా లేదు, తనకు తానే ఉన్నాడు, గాఢ నిద్ర శరీరానికే. అర్థమైందా? ఆ లోపల ఉన్నవాడు ఉన్నాడే, అబ్బా గాఢ నిద్ర నిద్రపోయా, ఎక్కడికి వెళ్ళావు? గాఢ నిద్రలో ఎక్కడికి వెళ్ళావు చెప్పండి, ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళు, ఏం చేసావు, ఏమనిపించావు? చేసినట్టు అనుభవించినట్టు ఫీల్ అయ్యే ఏ ఆలోచనలు ఉన్నాయే? ఆగిపోయాయి. నువ్వు పరమాత్మతో ఐక్యత పొంది ఉన్నావు, అన్యంగా లేవు. ఇక వైరంతా కరెంట్ ఉంది, ఎక్కడ బల్బు కనెక్ట్ అవుతుందో, బల్బు ఉందండి, ఫిల్మెంట్ ఉందండి, కరెంట్ ఉందండి, వెలగటే స్విచ్ ఆఫ్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? ఏంటి ఇటువైపు బల్బు నుండి వెళ్ళిన వైరు అటువైపు కొంచెం డిస్కనెక్ట్ అయింది, వెంట్రక వాసి దూరం అయింది అంటే అది లైట్ అయ్యింది, మళ్ళీ టచ్ అయితే లైట్ అయ్యింది. చూస్తే అలాగే స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి, సొల్యూషన్ ఇట్లాగే ఉంటుంది, ఆ లోపల ఫిల్మెంట్ లాంటి ఆ సూక్ష్మ శరీరం నిద్రపోతే ఈ స్థూల శరీరం పనిచేయదు. ఈ స్థూల శరీరం పడుకున్నా ఆ సూక్ష్మ శరీరం పనిచేస్తుందంటే కళ్ళైనా గడ్డు ఉంటుంది. ఆ పాపిష్టిది ఉంది, అది కాను పడుకుంది అని అనుకోండి, ఈ శరీరం శరీరంగానే ఉంటుంది, లోపల ఆత్మ ఆత్మగానే పరమాత్మగా. అయ్యా ఇదిగో సూక్ష్మ శరీరంలో ఆలోచనలని అంటే ఇష్టపడేది మనస్సు, తెలుసుకునేది బుద్ధి. నువ్వు వెనకలున్న భగవంతుని గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఈ ముందున్న మనసుకు ఇష్టమయ్యేటట్లు చేస్తే ఈ రెండింటికి వెనకల ఇంకొకటి ఉంది కారణ శరీరం, అది కరిగిపోతుంది.
నీకు దేవుడి గురించి తెలియకుండా ఇష్టపడ్డ కొద్ది రోజులే. తెలిసి ఇష్టపడితే మొత్తం కరిగిపోతుంది, కానీ మనోబుద్ధులు కూడా ఎగిరిపోతాయి. లోపల డైరెక్ట్గా పరమాత్మే ఉంటుంది. బయట శరీరమే, లోపల సాక్షాత్తు పరమాత్మ. శరీరం ఉంది కదండి వేరుగా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతం. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచతనం మాత్రం. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? గుణాలు. గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాయ. మాయ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన శక్తేనయ్యా, భగవంతుడి శక్తే. ఇది అది వేరు ఏమీ లేదు. ఇక్కడ నీకు ప్రపంచం మీద కోరికలు ఉన్నంత వరకే నిన్ను నువ్వు భగవంతుడికి అన్యంగా భావిస్తున్నావు. ఎవరు ఈ విషయం తెలుసుకొని అంతా ఉన్నది ఒకటే అని తెలుసుకొని ఏం చేయాలో అది చేస్తూ చూన్నారు, వాళ్ళ శరీరం అంతా పరమ భావనం అవుతుంది. అంతేకాదు వాళ్ళు ఏ వస్తువు వాడుకున్నా అది కూడా భావనం అంటుంది. చివరికి వాళ్ళు వాడుకున్న చెప్పులు కూడా పరమ భావనం అయిపోతాయి. ఎస్, నాకు తెలిసి హిందూ మతంలో తప్ప వేరే మతాలలో కూడా ఉండదేమో భగవంతుడికి సంబంధించిన పాదుకలను ఆరాధించడం కానీ లేదా గురువుగారి పాదుకల్ని ఆరాధించడం కానీ హిందూ మతంలోనే ఉంది. అంత పవిత్రతను చూపిస్తున్నానండి ఇక్కడ. ఆయన పాదుకలు తీసుకొని తల మీద పెట్టుకున్నాడు. గురుదేవుడు పాదుకలు ఎర్నాకులంలో పూజ చేసి ఒక రథం ఎక్కించారు. అక్కడి నుంచి వస్తూ వస్తూ వస్తున్నాయి అంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతమంది వచ్చారు చూడడానికి? వేల మంది. దేనికి? పదుకుని చూడడానికి. అంటే పవర్ ఉందా లేదా? అక్కడ ఉందా లేదా? కర్మకాండలో యజ్ఞయాగాదులు అన్నిటిలోకి అన్నిటిలో కూడా పాదుక పూజ అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిది అండి. తెలిసిన వాడికే తెలుస్తుంది ఇది. ఇప్పుడు ఏం చేశాడు భరతుడు? అడిగాడు, రాముడు ఇచ్చేశాడు పాదుకలు. ఆ పాదుకలు తీసుకొచ్చాడు. ఆయన మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాతనే వెళతాను అయోధ్యకు అన్నాడు. అయోధ్య నగరానికి కూడా వెళ్ళేది, దానికి 10 కిలోమీటర్ల దూరంలో నందిగ్రామ్. చూసారా? ఎవరు చూడలేదా? చూడలేదా? అయోధ్య చూడలేదా? ఎవరు నందిగ్రామ్ చూడలేదా? అయోధ్యకి వెళితే తప్పనిసరిగా చూడండి. అయోధ్య నుండి 10 కిలోమీటర్ల దూరంలో నందిగ్రామ్ అని ఉంది. అక్కడ ఇప్పటికే ఉంది ఆ చిన్న ఒక చిన్న గుహలాగా. అంటే రాముడు పాదుకలు తీసుకొచ్చి పట్టాభిషేకం చేశాడు భరతుడు. ఆయన గుహలో ఉండేవారు. ప్రతిరోజు నిత్యం లేచి ఆ పాదుకలకి పాదుకలకి పూజ చేసేవాడు, అభిషేకము పూజ చేసేవాడు భరతుడు. అవే ఆ పాదుకలు కడిగిన నీళ్ళే సిద్ధంగా అప్పటి నుంచే వచ్చాయి. ఇదంతా పాదుక పూజ అనేటువంటిది. అడిగేవాడట, అన్న ఈరోజు నేనేం చేయాలి చెప్పు అని. పాదుకులు మాట్లాడేటివట, తమ్ముడు నువ్వు ఈరోజు ఈ పని చేయి, ఇది నీ డ్యూటీ అని పాదుకులు చెప్పేటివాడు. అవే చేసేవాడు. సాయంత్రం మళ్ళీ వచ్చి, అన్న నువ్వు చెప్పిన పని చేస్తాను, ఇదిగో ఫలం నీకు సమర్పణ చేస్తున్నాను. చూరకంటాం కదా అని నా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు. అర్పణ చేస్తున్నావా? ఆయన ఆ విధంగా అర్పణ చేస్తున్నావు. ఓకే తమ్ముడు, హాయిగా పడుకోండి. నిద్రపో తిని పడుకొని హాయిగా నిద్రపోయాం. నిద్రపోయేవాడు అలాగా చెప్పాడు. కరెక్ట్గా 14 సంవత్సరాలు పూర్తయిన 1 గంట లేట్ అయినా నేను అగ్నిగుండం వెలిగించుకునే, అంటే పెద్ద గుంట తీసి అగ్ని వెలిగించి అగ్నిగుండంలో పడి నన్ను నేను దహనం చేసుకుంటాను అని అన్నాను. కరెక్ట్గా 14 ఏళ్ళు
వచ్చేసాడు ఆ విధంగా రామచంద్రరావు. పాదుకల పట్టాభిషేకం చేశారండి, ఆ విధంగా పాదుకలు పరిపాలన చేస్తున్నాయండి. వస్తూ వస్తూ భరద్వాజ మహర్షిని కలిశాడు, అది జరిగిందంతా చెప్పాడు, తీసుకొని వచ్చాడు, పాదుక పట్టాభిషేకం చేసుకున్నాడు. రాముడు రామచంద్రుడు రాలేదు, భరతుడు మాత్రమే వచ్చాడు. భరతుడు పైగా పాదుకలు ఊరు ఊరంతా మళ్ళీ ఏడ్చింది భద్రతో చూసి. కొంతమందికి కోపం కలుగుతుంది, కలుగుతుంది కలగదా, భరతుడు వల్లే పోయాడు అని కూడా అనేవాళ్ళు ఉన్నారా లేదా, అనేవాళ్ళు ఉన్నారా లేదా. చూడండి అక్కడ వరకు ఈ కైకకు ఉన్న ఆనందాలు మొత్తం వెళ్ళిపోయి టోటల్గా తిరగబడిపోయింది ఆ జీవితం. కైకను చూస్తే ఒంటరిగా ఎక్కడన్నా కనిపించినా కొట్టేసేవాళ్ళు ఎప్పుడైతే, అదే అయిపోయింది శాశ్వతంగా జీవితం ఆ విధంగానే అయిపోయింది. మరగన పడుతుంది భరతుడు ఎంత నిష్టగా చేస్తూ ఉన్నప్పటికి కూడా ఏమైనా రాముడు లేడి అనే విషయం బాధ కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళ జీవితం కూడా గడుస్తుంది. కావాల్సినటువంటి పని అంతా ఈయన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అలాగ ఎంత నిష్టతో భరతుడు పాదుకల్ని పూజిస్తూ ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. తిరిగి రాముడు వచ్చేటప్పటికట అప్పుడు ఈ రాజ్యంలో సంపదలు 14 రెట్లు పెంచాడట భరతుడు. అయోధ్య నగరంలోకి వెళ్ళట్లేదు మిగతా అంతా. ఇప్పుడు చూడండి శంకర పీఠాలు ఉన్నాయి, ఆ పీఠం పీఠాధిపతి ఎక్కడికి వస్తూ ఉన్నా పీఠం పీఠం గదిలో వస్తుంది తెలుసా, పీఠం పీఠం తీసుకొని వస్తారు, వెనక పెద్ద వెహికల్ ఉంటుంది. ఆ పీఠం అంతా ఆ ఈ శంకర పీఠాలు 4 ఇంట్లోనూ ప్లస్ కంచిలో కూడా శంకరాచార్యుల వారు ప్రతి చోట ఒక స్ఫటిక లింగం ఇచ్చాడు, అమ్మవారిని ఇచ్చాడు. వాళ్ళ ఆయన ఏదైతే ఇచ్చాడో అది ఇప్పటికీ పూజించబడుతూ ఉంది ప్రతి చోట. 4-5 చోట్ల కూడా ఆయన ఇచ్చినటువంటి ఆయన పూజ చేసి ఇచ్చాడు స్ఫటికలింగాలు, అవే ఇప్పటికీ ఆరాధించబడుతూ ఉన్నాయి. ఆ పీఠాధిపతి ఎక్కడికి వెళుతూ ఉన్నా దీన్ని వెంట పెట్టుకొని వెళ్తాడు. ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం కూడా ఆయన అర్చన చేస్తారు మొదట తప్పనిసరిగా. దానికి 60 ఏళ్ళు వచ్చాయంటే మళ్ళీ పీఠాధిపతిని నిర్ణయించేస్తారు, ఉత్తర పీఠాధిపతి అని ఏర్పాటు చేస్తారు. అప్పుడు పూజలన్నీ ఆ ఉత్తర పీఠాధిపతి చేసుకుంటారు. ఈ పెద్ద ఆయన ఉన్నారా ఆయన ప్రచారం చేస్తూ తిరుగుతారు. సో ఆ పీఠానికి పూజ అనేది ఖచ్చితంగా చేయాలి. భరతుడు అప్పటి నుంచి మొదలుపెట్టాడు, మొత్తం రాజ్యమంతా పరిపాలన సువిక్షంగా నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏమాత్రం ధర్మానికి గ్లాని అనేది జరగనివ్వకుండా, ఎక్కడ సోమరతనాన్ని రానివ్వట్లేదు, ఎవరిని పని చేయకుండా తినే అవకాశం ఇవ్వట్లేదు, ఎవడో చెడుపనులు చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. మొత్తం దేశం అంతా కూడా 14 రెట్లు సంపదలను పెరిగేటట్లు చేశారు. అంత నిష్టగా ఉన్నాడు ఆయన, ప్రజలందరినీ కూడా అంత కరెక్ట్గా పరిపాలింప చేస్తాడు. డౌట్ రావచ్చు, పాదుకలు మాట్లాడతాయా, పాదుకలు మాట్లాడతాయా. ఇప్పుడు మీరే అన్నారు కదా స్వామి మాట్లాడతాయి, మీరు నమ్ముతారా, ఏమో అంత రిస్క్ మాకు ఎందుకండి. అనుకుంటారా, శంకరాచార్యుల వారు చెప్పారు భుజగోవిందంలో చివరి ఒక శ్లోకం చెప్తారు శంకర భగవత్పాదులు వారు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద చేరాద్భవ ముక్త సేంద్రియ మానస నియమా దీవం ద్రక్షసి నిజ హృదయస్థం దీవం.
గురుచరణ అంబుజ నిర్భర భక్త సంసారాత్ అచరాత్ ముక్త భవాని. అయ్యా, గురు పాదపద్మాల మీదుగా నువ్వు దృష్టి నిలబడగలిగేటట్లయితే స్థిరంగా నువ్వు జనన మరణాలను కూడా దాడేసిపోతావయ్యా. చాలు, అది వేరే అవసరం లేదు అన. దానికి ఇక్కడ భక్తి జ్ఞానం రెండు అనేది ఉంటే, గురువు పాదుకల్ని పూజిస్తున్నావు అంటే గురువు ఎవరో చూసుంటావుగా, అవునా? గురువు ఎవరో చూసుంటావు, పైగా గురువు నీకేం బోధించుంటాడో గుర్తుంటుందిగా. గురువు యొక్క జీవితం, గురువు యొక్క బోధన, గురువు అన్నీ చూసుంటావు. సాకార సగుణ, సాకార నిర్గుణ స్వరూపాన్ని కూడా చూసుంటావు. సో కాబట్టి ఏంటంటే, ఆ తొందరగా గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది, పాదుకుల మీద నిలబెట్టాలి అని అంటే అంత విశ్వాసం ఉండాలి దృష్టి. నీకు గురువు భగవంతుడే అనే విషయం గుర్తుగాను ఉంటే నీ మనసు నిలబడడానికి అవకాశం ఉంటుంది. మనసు నిలబడితే నువ్వు భగవంతుడేనయ్యా, విశేషం అది. నీకు ఇక్కడ ఒకటి అవగాహన ఉండాలి, జ్ఞానం ఉంటేనే అర్థం చేసుకునే శక్తి ఉండాలి. రెండోది నమ్మకం ఉండాలి, అదే భక్తిని అందిస్తుంది. ఈ రెండు నీకు ఎక్కడైతే ఉన్నాయో నీ మనసు ఆగిపోతుంది. మనసు ఆగిపోతే లోపల అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు భగవంతుడు. మనసు ఆగిందంటే ఆయనే నువ్వు, నీకు లోపల నుంచే స్ఫురిస్తాయి ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో కాబట్టి అత్యంత తొందరగా భగవంతుడి నుంచి ప్రేరణ పొందడానికి, సలహాలు పొందడానికి, శక్తిని పొందడానికి, తత్వాన్ని అందుకోవడానికి అత్యంత దగ్గరైన మార్గం, సూక్ష్మమైన మార్గం స్ట్రైట్ వే. ఎయిర్ వే అంటాం, అన్నిటికంటే స్పీడ్ పోయేది, దానికంటే దగ్గరైంది ఇది. నీకు నమ్మకం ఉందా, మనసును ఆపావా? నువ్వు ఎక్కడికో వెళ్ళడం కాదు, బ్రహ్మాండ యావత్త నీలోనే ఉంది అని నీకు తెలుస్తుంది. బ్రహ్మాండం యావత్తు నీలోనే ఉంది. నీకు ఆ స్థితి ఉంది అంటే నువ్వు ఏ లోకాన్ని లోపల సంకల్పం చేసినా అక్కడ ఉంటావు, లేదా ఆ లోకం నీ దగ్గరైనా ఉంటుంది. భక్తి జ్ఞానాలు ఇక్కడ శబ్ద అనేది కానీ ఉంటే జీవితం అంత గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అది భరతుడు ఆచరించి చూపించింది. ఎందుకు అనంటే సాక్షాత్తు రాముడు నారాయణమూర్తి భరతుడు, ఆయన పడుకోనున్న ఆ పాము ఆదిశేషుడు లక్ష్మణుడైతే ఆ శంఖం చక్రం భరత శత్రుఘ్నుడు. చక్రమే భరతుడు, శంఖమే శత్రుఘ్నుడు. వాళ్ళు వేరే వాళ్ళు కాదు, చెప్తారు కదా విష్ణు చక్రం అండి అని. ఎవరు భరతుడు? భరతుడు ఎవరు? విష్ణు చక్రం అండి. విష్ణువు ఎక్కడికి వెళ్ళడు ఇట్లా అంటే అంత ఆ చక్రం దునుమాడేస్తుందండి. అదే ఇక్కడ భరతుడు, అందుకే వాళ్ళు ఇద్దరు చూపించారు ఇక్కడ వచ్చి. ఇది హయ్యెస్ట్ వే, షార్టెస్ట్ వే, మనిషి తరించడానికి అత్యంత గొప్పదైనటువంటి మార్గం ఇదండి అని చూపించారు. అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇప్పటికే చాలామంది ఆ రాముడిని చూడడానికి వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. చిత్రకూటంలో ఆశ్రమాలు కదా, అన్నీ ఆశ్రమాలు కదా, డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంది. ఎక్కడ మహాత్ములు ఉన్నారో, ఋషులు ఉన్నారో, ఉత్తమ సాధకులు ఉన్నారో, అలజడి ఇష్టం ఉండదు, అశాంతిని ఇస్తారుగా. వీళ్ళు ప్రశాంతంగా అడవుల్లో ఎక్కడ ఉంటే రామచంద్రుడు అక్కడికి వచ్చాడు రాముడు చూడడానికి, ఎక్కడెక్కడ ఏమండి వచ్చి వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఈ లోపల రాముడు వచ్చి, ఇది భరతుడు వచ్చి వెళ్ళేటప్పటికీ కొన్ని వేల మంది వచ్చారు కదా, అంత వేల మంది వస్తే వాళ్ళ రథాలు, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ వచ్చాయిగా. అవన్నీ వస్తే ఏమవుతుంది? కలుషితం అయిపోతుంది అక్కడ, శబ్ద కాలుష్యం,
అంతేనా? గాలి కూడా కలుషితం అయిపోదు. ఇన్ని జంతువులు అక్కడికి వచ్చి ఉరికే ఉంటాయా, మలమూత్ర విసర్జన చేస్తాయి, తిరుగుతాయి, దుమ్ములేస్తుంది. ఆ వేసినటువంటి మలమూత్రాలు చుట్టూ వాసన కొట్టదు. అదంతా కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి ఋషులకు నచ్చలేదట, ఆ వాతావరణం కలుషితం అవుతుంది అని అనిపించిందట. నారాయణుడు కదా ఈయన ఉన్నప్పుడు కూడా ఆ వాతావరణం కలుషితం అయిపోతున్నటువంటిది చూసి ఆ చుట్టూ ఉన్నటువంటి ఋషులు కొంతమంది ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ప్రదేశాలను వదిలి దూరంగా వెళ్ళిపోతూ అది గమనించాడు రాముడు. ఇక్కడికి వచ్చి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం రైట్ కాదు, వాళ్ళ ప్రశాంతతకి మనం భంగం కలిగించకూడదు, మనమే ఈ ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోదాం. రాముడు ఏం చేశాడయ్యా, సీతా లక్ష్మణులతో కలిసి చిత్రకూటంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇదంతా కలిసి ఒక సంవత్సరం అయిపోయింది, 1 ఇయర్ అయింది, 1 ఇయర్ ఉన్నాడు అక్కడ చిత్రకూటంలో. అక్కడి నుంచి వదిలే చిత్రకూటం వదిలి అలాగే మందాకిని నది పట్టుకొని పైకి వెళుతూ ఉన్నారు. చిత్రకూట పర్వతం ఇక్కడ ఉంది, పర్వతానికి కొన్ని కిలోమీటర్లు పైకి వెళితే నది వెంటే. సంవత్సరం రోజులు ఉన్నారు కదా, అదంతా తిరిగారు. తిరిగి గుప్త గోదావరి అని ఉంది, అక్కడ కూడా కొద్ది రోజులు ఉన్నారు. అక్కడి నుంచి ఇంకొంచెం కొన్ని కిలోమీటర్ల పైకి వెళితే అత్రి అనసూయల ఆశ్రమం ఉంది, ఉంది ఇప్పటికీ ఉంది. అప్పుడు రాముడు తిరిగినటువంటి ప్రదేశాలు ఇప్పటికీ దివ్యంగా పవిత్రంగా అతి అద్భుతంగా ఉన్నాయి. మందాక నది ఒడ్డునే ఇప్పటికీ ఆశ్రమం ఉంది, ఇదే అనసూయదేవ ఆశ్రమం అండి. అనసూయదేవ ఆశ్రమానికి వెళ్ళాం. రెండు రోజులు ఉన్నారట, తెలుసుగా అనసూయదేవ గురించి, ఆమె గురించి తెలుసు కదా అందరికీ. ఎప్పుడైతే ఆశ్రమాలకు వెళ్ళారో అనసూయాదేవి వచ్చింది, సీతాదేవిని తీసుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఆమె పాతివ్రత్య ధర్మాలన్నింటినీ అనసూయాదేవి బోధిస్తూ ఉన్నారు. చెప్తారు కదా అనసూయాదేవి వాళ్ళు ఉన్నారే ఎవరు, ఆ త్రిశక్తులు దుర్గా లక్ష్మి సరస్వతి, వాళ్ళ ముగ్గురిని కూడా కోడళ్ళుగా చేసేసుకుంది. వాళ్ళ ముగ్గురే ఈవెన్ టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి, నారదుడే అంటారు వీళ్ళ గొప్పతనం తెలియడం కొరకు. ఓసారి చాలా విషయాలు జరిగాయి. ఈయన అనసూయాదేవి గురించి చెప్తుంటే భూమి మీద ఇంతకంటే గొప్ప స్త్రీ ఎవరు లేరయ్యా అని అంటాడు. వీళ్ళ ముగ్గురికి కోపం వస్తుందట, ఎవరికి వీళ్ళకి, వీళ్ళు టెస్ట్ చేయడానికి ఏం చేస్తారు, వాళ్ళ భర్తలనే పంపిస్తారు. ఆ భర్తలు ఏమైపోయారు, చిన్నపిల్లలు అయిపోయి ఆమె చేతులు చెప్పుకోవాలి. తర్వాత ఏమవుతుంది, వీళ్ళు ముగ్గురే వచ్చి ఆమెను మళ్ళీ భిక్ష అడిగే స్థితికి వస్తారు. తీసుకునేవాడు గొప్పవాడా, ఇచ్చేవాడు గొప్పవాడా? తీసుకునేవాడు గొప్పవాడా, ఇచ్చేవాడు గొప్పవాడా? ఇస్తే దానం అంటారు కదా, దానం పుచ్చుకునేవాడు గొప్పవాడా, దానం ఇచ్చేవాడు గొప్పవాడా? చెడ్డలు అంటారు కదా ఇట్లా. దానికి మహాత్ములు ఎప్పుడు కూడా దానాలు తీసుకోరు, ఏమంటారు దక్షిణ అని అంటారు అక్కడ. అది గౌరవప్రదంగా ఏమిచ్చినా మహాత్ముడు స్వీకరిస్తాడు, కానీ ఏదో దానాల రూపంలో ఏమిచ్చినా మహాత్ముడు తీసుకురు కదా. ఇక్కడ వీళ్ళ చేతిలో దించేయాల్సిన అవసరం వస్తుంది. దానం అడుగుతారు ఏంటి, పది భిక్ష పెట్టమని అడుగుతారు. ఏమిటి అంటే వీళ్ళు ముగ్గురు వీళ్ళ దగ్గర ఈ విధంగా ఉండిపోయినారు కదా, కాబట్టి ఆ విధంగా ఏంటంటే మళ్ళీ ఆమె ఇస్తూనే వేయాలనే చెప్తుంది. మీరు ఒక శబ్దంగా చేస్తే ఇస్తారు, మాట ఇస్తే ఆమె వరం అడగదు అక్కడ, మాట ఇస్తే ఏంటి అంటే మీ ముగ్గురి మీద నాకు తాదాత్మ్యం ఏర్పడింది కదా కదా. ఇప్పుడు భూలోకంలో 1 సంవత్సరం, స్వర్గలోకానికి పితృలోకానికి వీళ్ళకంటే 1 రోజు, బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మదేవుడికి 1 నిమిషం, మనకు 20 లక్షల సంవత్సరాలు. బ్రహ్మదేవుడికి 1 నిమిషం, మనకి 20 లక్షల సంవత్సరాలు. మరి ఇంక వైకుంఠానికి వెళితే ఆ 1 సెకండే ఇక్కడ లక్షల సంవత్సరాలు అవుతాయో. మరి వాళ్ళు రావడము, ఈ దగ్గర ఉండిపోవడం కదా, ఎన్ని రోజులు, చాలా రోజులు అయిపోయింది.
చాలా రోజులే అయిపోయింది. అయిపోతే అక్కడ కూడా ఎంత అక్కడ వెళ్ళి వాళ్ళు వెళ్ళారు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా కనీసం ఒక రోజు అయి ఉంటుంది కదా. అక్కడ అక్కడికి ఒక రోజు ఉంటే ఇక్కడ ఇన్ని రోజులు అయి ఉండాలి. కాబట్టి దాంతో ఈ అనసూయాదేవికి ఆ పిల్లలతో తాదాత్మ్యం, అయ్యా వెళ్తా నాకు తాదాత్మ్యం ఏర్పడింది, వీళ్ళు లేకుండా ఎలా ఉండాలి నేను, కాబట్టి మీరే వచ్చి నాకు పిల్లలుగా పుట్టండి. వాళ్ళు వచ్చి కొడుకులుగా పుట్టారు ముగ్గురు, నారాయణమూర్తి దత్తాత్రేయుడిగా, శివుడు దుర్వాసుడుగా, బ్రహ్మదేవుడు చంద్రుడుగా పుట్టారు. వీళ్ళు ముగ్గురు పిల్లలు అయిపోయారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ త్రిమూర్తులు త్రిశక్తులు ఉన్నారే వాళ్ళు ఇక్కడికి వచ్చి కోడళ్ళు కాబట్టి ఈవికి సేవ చేశారు. వాళ్ళు వచ్చి కోడళ్ళు కాబట్టి ఈమెకు సేవ చేశారు. ఈమె ఎంత గొప్ప ఏమంటుంది, అంతేకాదు ఈమె గురించి సతీ సుమతి అని విన్నారు కదా, ఆ సుమతికి గురువు ఈమె. చాలా చాలా ఉన్నాయి ఆమె గురించి. అత్రి మహర్షి రామలక్ష్మణుల కూర్చోబెట్టుకొని అనసూయాదేవి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉంటాడు. అనసూయాదేవి సీతాదేవిని తీసుకుని వెళ్ళి ఆమె చెప్తుంది, ఆయన అడుగుతారు కదా అయితే ఏంటంటే, స్త్రీకి గొప్పతనం భర్తని ఆరాధించడం వల్లనే వస్తుంది, వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. భర్తని ఈశ్వరుడిగా భావిస్తే ఈశ్వర శక్తి అంతా భార్యలో ఉంటాయి అని, ఈశ్వరుడి యొక్క శక్తి మొత్తం భార్యలోనే ఉంటాయి చెప్తుంది ఆమె. అంతే, నూరికి సంకల్పం చేసుకుంటే చాలు ఈ మొత్తం పాదివత్య ధర్మాలన్నిటినీ అనసూయాదేవి సీతాదేవికి బోధిస్తుంది. ఏదేంటండి, ఈమె లక్ష్మీదేవి కదా, ఆమె దగ్గర వినాలా, ఈమె వచ్చి కోడలయ్యిందా లేదా, మన కాదా కోడలయ్యిందా లేదా, మరి ఆమె దానికే అంటారు సృష్టిలో స్త్రీ శక్తి అని చెబితే మొట్టమొదట అనసూయాదేవి రావాలి, అనసూయాదేవి కనిపించాలి. అంత గొప్ప ఆమె ఈ సీతాదేవికి ఈ ధర్మాలన్నింటినీ బోధిస్తూ బోధిస్తూ చెప్పుకున్నాం కదా మొన్న, ఆమెకి రకరకాలైనటువంటి దివ్య ఆభరణాలు, దివ్య లేపనాలు, పెర్ఫ్యూమ్స్, దివ్య వస్త్రాలు, వీటినన్నింటినీ సీతాదేవికి ఇస్తుంది. అప్పుడు సీతాదేవిని అడుగుతుంది అనసూయాదేవి, అసలు నీ వివాహం ఏ విధంగా జరిగింది, అవునా రాముడితో ఎలా జరిగింది ఏంటి అని అనసూయాదేవి అడుగుతుంది. ఇక జరిగిందని ఎలా చెప్తాను, అక్కడ జరిగినటువంటి సీతాదేవి కాదు, ఏది సీతా పరిణయం ఏదైతే ఉందో అదంతా కూడా చివరిగా 118వ సర్గ అయోధ్యకాండ 118వ సర్గలో అమ్మవారి సీతా పరిణయం అనేది ఏదైతే ఉందో అదంతా సీతాదేవి సీతాదేవి తెలియపరుస్తుంది అనసూయాదేవిని. అయిన తర్వాత 2 డేస్ ఉంటారు అక్కడ, ఉండి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని అక్కడ కూడా ఇంకా ఎక్కువ రోజులు ఉండకూడదు అనేటువంటి దాంతో, అక్కడ సీతారాములు ఉన్నారు అని అంటే తెలిసిన చాలామంది ఉన్నారు కదా, నేను ఒక విధంగా బహిరంగంగా చూస్తే రాజు, మరి జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఈయన నారాయణమూర్తి అని తెలుసు కదా, కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నారు, వీళ్ళకి మళ్ళీ డిస్టర్బ్ కలిగించకూడదు అని చెప్పి అక్కడి నుంచి అలాగే నది దాట నది వెంటే వచ్చి ఆ నది ప్రారంభ ప్రదేశంలో ఇప్పుడు ఒక ఆశ్రమం, సచిదానంద ఆశ్రమం ఒకటి ఉంది చెప్పాను కదా మొన్న, 70 మంది సాధువులు ఉన్నారు. ఇప్పుడు పైకి ఏం కనిపించదు కానీ ఆ నది, ఆ నది గట్టుకే కట్టుకున్నారు, ఆ లోపల వైపు నుండే 6 అంతస్తుల బిల్డింగ్, 60-70 మంది సాధువులు ఉన్నారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగా అలా దాన్ని దాటుకొని వస్తే సుతీక్షణ ఆశ్రమము అని వస్తుంది, మనకు ముందు శరభంగ ఆశ్రమము అని వస్తుంది, శరభంగ ఆశ్రమము అని. నది పుట్టుక స్థానం, దాని నుండి పైకి వస్తూ వస్తూ ఉంటే చిన్న చిన్న పాయల్లాగా కనిపిస్తాయి నీళ్ళు, చిన్న చిన్న కాలువల్లాగా. సుతీక్షణాశ్రమం నుండి ఒక పాయగా నడుస్తూ ఉంటుంది శరభంగ ఆశ్రమం దగ్గర, శరభంగ ఆశ్రమం నుంచి ఇట్లా కిందికి వస్తూ ఉంటుంది ఆ శరభంగ ఆశ్రమానికి ఆయన వస్తారు. ఇదంతా ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ సతీ అనసూయాదేవి ఆశ్రమాన్ని దాటేశాడో ఆయన, దీంతో అయోధ్యకాండం పూర్తయింది.
తర్వాత దండకారణ్య నెలకు వచ్చేస్తున్నాడండి. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు మధ్యప్రదేశ్ అండి, అదంతా మధ్యప్రదేశ్ తర్వాత ఇట్లా వచ్చేస్తాడు. ఆయన చాలా 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 ఆశ్రమాలు అప్పటి నుండి ఇప్పటికే కొనసాగుతున్నాం. రాముడు అనుగ్రహంతో ఆశ్రమాలు కొన్ని ఆశ్రమాలని చూడగలిగాం. సతీ అనసూయదేవ ఆశ్రమం, ఆ తర్వాత సచిదానంద స్వామి ఆశ్రమం, దాని తర్వాత శర్వంగ ఆశ్రమం, ఆ తర్వాత సుతీక్షణ ఆశ్రమం, ఇవన్నీ కూడా రాముడు అనుగ్రహంతో చూడడం జరిగింది. సంకల్పం చేసుకోండి, మీరు కూడా ఏదో ఒక రోజు చూడొచ్చు, చూసే అవకాశం కూడా దొరుకుతుంది. జై బోయే రామచంద్ర భగవానికి, సీతామయ్యాకి, భక్త హనుమానికి, సర్వ సంతనకి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.